ఇలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నేను పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి ఆయన డిక్లేర్ చేసిండు. ఇక పోటాపోటి పాదయాత్రల సీజన్ స్టార్ట్ అయింది తెలంగాణలో. ఈయన చేస్తారట, ఇంకొక ఆయన చేస్తారట, ఇంకొక ఆమె చేస్తుందట, ఇంకొక ఆయన చేస్తారట. చాలా మంది ఉన్నారు లైన్ల, నలుగురు ఐదుగురు ఉన్నారు. వెల్కమ్. పాదయాత్రలు బ్రహ్మాండంగా చేయండి, మంచిగా ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. కరోనా తర్వాత బ్రహ్మాండంగా ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది, ఏం తప్పేం లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాదయాత్రలో భాగంగా ఊరూరు పో, ప్రతి ఊళ్ళో చూడు. ఎట్లా ఈరోజు నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ లేని విధంగా పల్లెలు ప్రగతి బాటను ఎట్లా ముందుకు పోతున్నాయో తప్పకుండా చూడమని నేను చెప్తా ఉన్నా. ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ ఉన్నది, ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊళ్ళో ఈరోజు ఒక రైతు వేదిక ఉన్నది, ప్రతి 5000 ఎకరాలకు ఒక రైతు వేదిక ఉన్నది, ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊళ్ళో ఈరోజు ఒక పల్లె ప్రకృతి వనం ఉన్నది, ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊళ్ళో ఈరోజు ఒక డంప్ యార్డ్ ఉన్నది, ఒక కంపోస్ట్ షెడ్ ఉన్నది, ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊరికి నువ్వు పోతే పచ్చదనం పూర్తిగా పరుచుకొని ఈరోజు చెట్లు స్వాగతం బలుపుతాయి, పూలు స్వాగతం బలుపుతాయి, ఎక్కడన్నా హరితహారం లాంటి కార్యక్రమం నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నదా? ఏ ఊరికి పోయినా ఈరోజు బ్రహ్మాండంగాను ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, 10% బడ్జెట్ పచ్చదనానికే పెట్టిన పరిస్థితి ఎక్కడన్నా నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదా? ప్రతి ఊరికి పోతే ఈరోజు బ్రహ్మాండంగా ఒకటి రెండు కాదు 7500 కోట్ల రూపాయల రైతు బంధు మొన్నటికి మొన్న ఈ వానాకాలంకే, వానాకాలం పంట సాగు కోసం 7500 కోట్ల రూపాయలు రైతు బంధు స్వీకరించిన 61 లక్షల మంది రైతన్నలు నీకు స్వాగతం చెప్తారు. ఎక్కడన్నా ఉన్నదా ఈ పరిస్థితి నీ బీజేపీ పాలిత ప్రాంతంలో? ఏ ఊరికి నువ్వు పోయినా ఈరోజు రైతు బీమా ద్వారా 39 లక్షల మంది ధీమాతో ఉన్న రైతన్నలు, నాకేమన్నా అయితే 5 లక్షల రూపాయలు మా కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమాతో నా కుటుంబానికి వారం రోజుల లోపల వస్తాయనే పరిస్థితి ఎక్కడన్నా ఉన్నదా? నువ్వు ఏ ఊరికి పోయినా 24 గంటల కరెంటుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు ఏ ఊర్లోనైనా ఉన్నది, నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడన్నా ఉన్నదా? ఏ ఊరికి నువ్వు పోయినా నవ్వుతూ పలకరించే మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకున్నాం అవి నీకు స్వాగతం చెప్తాయి. ఏ ఊరికి నువ్వు పోయినా ఈరోజు అక్కడ ఉండే మా మత్స్యకార సోదరులు పెరిగిన జల సంపదతో సంతోషంగా ఉన్న మత్స్యకారులు నీకు కనబడతారు. ఏ ఊరికి నువ్వు పోయినా గొర్రెల యూనిట్లు పొందిన మా యాదవ సోదరులు నీకు కనబడతారు, గొల్ల కుర్మ సోదరులు కనబడతారు. ఏ ఊరికి నువ్వు పోయినా ఈరోజు దళిత సాధికారిత ప్రోగ్రామ్ తో సంతోషిస్తున్న మా దళిత సోదరులు నీకు కనబడతారు. ఏ ఊరికి నువ్వు పోయినా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండి కేసీఆర్ దయతో ఈరోజు పంచాయతీలైన తాండాల్లో ఉన్న సంతోషంగా ఉన్న గిరిజన సోదరులు నీకు కనబడతారు. ఎక్కడన్నా చూపెడతావా నువ్వు దేశంలో? ఎక్కడన్నా ఒక్క బీజేపీ రాష్ట్రంలో రైతు బంధు ఉందా? నువ్వు మాట్లాడితే ఆయన అంటాడు మీ ప్రతి కార్యక్రమంలో మేము లేమా అంటాడు, మీ ప్రతి ప్రోగ్రాంలో మేము లేమా అంటాడు. మరి నువ్వు చెప్పింది వాస్తవం అయితే మరి నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఎందుకు లేదు? రైతు బీమా ఎందుకు లేదు? కళ్యాణ లక్ష్మి ఎందుకు లేదు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు లేవు? మిషన్ కాకతీయ ఎందుకు లేదు? మిషన్ భగీరథ ఎందుకు లేదు? నువ్వు చెప్పింది వాస్తవమే అయితే ప్రతి ఊరికి నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇప్పుడు నేను చెప్పినా ఎందుకు లేవు? దీనికి సమాధానం ఉండదు. డబ్బల రాళ్ళే చూపినట్టు హైదరాబాద్ లో ఎలక్షన్ వస్తే అక్బరు బాబరు, హుజరాబాద్ లో ఎలక్షన్ వస్తే పెట్టిన ఆయన కథ నిన్న ఏందట, ఇంగ్లీష్ వాళ్ళట క్విట్ ఇండియా మూవ్మెంట్ రోజే ఈయన స్టార్ట్ చేస్తారట. క్విట్ ఇండియా అని చెప్పి ఆంగ్లేయులను తరిమేసినట్టు ఇక్కడ నుంచి తరిమేస్తారట మనం. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రతిదానికి పనికిమాల లాజిక్ కాకుండా నీ భారతీయ జనతా పార్టీ ఊరూరు తిరుగు, మాకు అభ్యంతరం ఏం లేదు. నీ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందో దయచేసి చెప్పు. ఈ 7 ఏళ్లలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు నేను చదివిన చిట్ట నేను చేసిన అని చెప్పిన, ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. నువ్వేం చేసినావో చెప్పు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా? కాళేశ్వరంకి ఇచ్చినవా? పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకి ఇచ్చినవా? ఇక్కడ మేము చెరువులు కడుతుంటే లేదా ఇంటింటికి నల్లా పెట్టే ప్రయత్నం చేస్తుంటే మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు మీ మోడీ గారు పెట్టిన నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కదా, 24000 కోట్లు ఇవ్వండి, 19000 మిషన్ భగీరథకి ఇవ్వండి, 5000 కోట్లు మిషన్ కాకతీయకి ఇవ్వండి, చెరువులు బాగు చేస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేస్తున్నదని చెప్పి సిఫారసు చేస్తే ఒక బుడ్డ పైస ఇచ్చినవా? అసలు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా? ఐటీఐఆర్ ఉండే హైదరాబాద్ లో ఎందుకు రద్దు చేసినావు? చెప్పుకుంటూ పోతే మీ అన్యాయాల పరంపర ఒకటా రెండా. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతా అన్నావు, ఇంతవరకు లేదు, దిక్కులేదు. సింగరేణి కార్మికులకు ఐటీ ఎగ్జెంప్షన్ ఇవ్వాలని అడిగినాం మనం,
ఆదాయ పన్ను మినహాయింపు చేయాలని అడిగినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం. పట్టించుకున్న దాన్ని బీజేపీ, కనీసం చెప్పినవా సమాధానం ఇప్పటివరకు ఏమైంది తీర్మానం అసెంబ్లీది అనేది ఒక మాట, కనీసం ప్రస్తావన. నేను ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, పెద్దపల్లి ఎంపీ గారిని, ఈ అంశం మీద కూడా మీరు దయచేసి అసెంబ్లీ తీర్మానాన్ని పట్టుకొని ఈ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా నిలదీయండి, గట్టిగా మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. రక్షణ రంగంలో పనిచేసే భారత సైనికులు ఎంతైతే గొప్ప త్యాగం చేస్తారో అంత త్యాగం చేసేది మన సింగరేణి కార్మికులు కాబట్టి తప్పకుండా వారికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో శాసనసభ తీర్మానం చేసినా దాన్ని బుట్టదాఖలు చేసింది నేను బీజేపీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నా, తెల్లారు లేస్తే కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు పనికిమాలిన మాటలు మాట్లాడడం కాదు, ఏం పని చేసిండ్రో తెలంగాణకు ఒక పని చెప్పి మీరు ప్రజల వద్ద మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తిరగండి, నేర్చుకోండి, ఇప్పటికే నేర్చుకున్నారు, మనని కాపీ కొట్టి కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నారు. రైతు బంధు అని మనం పెడితే ఓ 2 నెలలకు వాళ్ళు మేల్కొన్నారు. కేసీఆర్ 2018లో స్టార్ట్ చేస్తే 2 నెలలకు వాళ్ళు మేల్కొని అప్పుడు పెట్టిండ్రు పీఎం కిసాన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. మనం మిషన్ భగీరథ అని పెట్టుకుంటే దాన్ని కాపీ కొట్టి జల జీవన్ మిషన్ అని వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. సంతోషం, నేర్చుకోండి, తప్పేం లేదు. ఈరోజు తెలంగాణ దేశానికి పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది అంటే తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గర్విస్తున్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ చేయగలిగితే మంచి పని చేయండి, చేయగలిగితే 4 పైసలు ఇవ్వండి. ఒక ఆయన అంటాడు హుజూరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్నది, కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది అంటాడు. సరే, మేమంటే చిన్నోళ్ళం, ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నాం, చిన్న ప్రభుత్వం, చిన్న రాష్ట్రం. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ మిత్రుల్ని, మిమ్మల్ని ఆపుతుండ, మీరు కూడా ఇండ్రి, మొత్తం తెలంగాణకు 1000 కోట్ల రూపాయలు వరదలాగా పంపండి వద్దంటున్నావా? మేమేమో అడ్డం పడుతున్నావా? హుజూరాబాద్కు 1000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించి వద్దంటున్నావా? పాత కరీంనగర్ పార్లమెంట్కి పైసలు మీ వద్దంటున్నావా? మీరు ఇవ్వకుండా ఇచ్చేటోని మీద మళ్ళా ఎటకారం మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 7 ఏళ్లలో ఏ పల్లెకు డబ్బులు ఇవ్వలేదు, ఏ గల్లీకి డబ్బులు ఇవ్వలేదు, ఏ ఇంటికి సాయం చేయలేదు. ప్రతి ఒక్కరి వెతికి వెతికి పేదవారు ఉంటే సాయం చేస్తున్న ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, చాలా మంది చాలా మాటలు మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు బయటికి వెళ్లి 4 జిల్లాలు తిరగంగానే మళ్ళీ చాలా నోళ్లు మూతబడ్డాయి, ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళా నోరు మూసుకున్నారు. ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము? అనేక మంది అమరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. సంపన్న వర్గాలు త్యాగం చేసినాయి, ముఖ్యమంత్రికి త్యాగం చేయలే, ముఖ్యమంత్రి కుటుంబం త్యాగం చేయలే, ముఖ్యమంత్రి ఈపు మీద ఒక్క దెబ్బ వల్లే, ముఖ్యమంత్రి కొడుకు మీద, ముఖ్యమంత్రి అల్లు మీద, ముఖ్యమంత్రి బిడ్డ మీద ఒక్క ఈపు మీద దెబ్బ వల్లే, పోలీసుల దెబ్బల వల్లే, ముఖ్యమంత్రి కుటుంబం ఏ రోజు జైలుకోలే. అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నీళ్లు, నిధులు, నియామకాల విధానంతో ఒక నినాదంతో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఉద్యమకారులు తెరమరిగే పేరు నిజమైన ఉద్యమకారులు. అడుగుతున్న రామవీర కుటుంబాలను అడుగుతున్నాయి, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? మాకు అన్న, మా తమ్ముడు, మా భర్త, మా కుటుంబ సభ్యుడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిండు, నీళ్లు, నిధులు, నియమాల కోసం త్యాగం చేసిండు. కానీ దానికి భిన్నంగా ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి రాజ్యం వెళ్తుంది కాబట్టి మా కుటుంబ సభ్యుడు కలగలిగిన తెలంగాణ ఇది కాదు. ఎప్పుడొస్తుంది నా కుటుంబ సభ్యుడు కలగలిగిన తెలంగాణ? దేనికోసం త్యాగం చేసిండు? తెలంగాణ వారసులారా, తెలంగాణ వారులారా, మీకోసం మా కుటుంబ సభ్యుడు ప్రాణత్యాగం చేస్తే దానికి భిన్నంగా రాక్షసుడు రాజ్యం వెళ్తుంది కాబట్టి నిజమైన తెలంగాణ నిర్మాణం కోసం రండి, ఉద్యమించండి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ ఘోషిస్తా ఉన్నారు. అమర వీరులు పైనుంచి ఆర్తనాదాలు పెడుతున్నారు. పేదలు త్యాగం చేస్తే పెద్దోడు వచ్చి గద్దెలకు కూర్చోండి, వాళ్ళ గడిలో కూర్చోండి. వాళ్ళ కాబట్టి అన్ని విషయాలు మనం ఆలోచించాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా త్యాగాల పార్టీ, దేని కూడా విడగని పార్టీ. అమర వీరులు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో, త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానికి భిన్నంగా రాక్షసులు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఈ గడిల పాలన బద్దలు కొట్టాల్సిన అవసరం మనకున్నది. ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా, టీఆర్ఎస్ పార్టీ గడిలం బద్దలు కొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, కేసీఆర్ మెడలు వంచే పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా మంది విలేకరులు అంటున్నారు ఇంకెప్పుడు జైలుకి పంపుతాం, చాలా మంది ఆతృతలు ఎదురుస్తారు కేసీఆర్. కేసీఆర్ జైలుకి పంపే బాధ్యత భారతీయ జనతా పార్టీదే, పోతారని కేసీఆర్ కూడా తెలుసు. మొన్న ఎప్పుడు హైదరాబాద్లో మన ఢిల్లీ వెళ్ళి సార్,
జిహెచ్ఎంసీలో మేము ఇద్దరు నేను అరవింద్ అని హైదరాబాద్ ఢిల్లీలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో రల్లి పేరు మీకు తెలుసా మనం గెలవన సార్కు ఏ తరం దర్శింది తక్కన ఢిల్లీ ఢిల్లీ పోయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు నలభై ఎనిమిది గెలిచే ఏం గెలవకుండా నలభై ఎనిమిది గెలిచే ఢిల్లీ వేడు అమిత్ షా సార్ని కలిసాడు షాలుగా ఒప్పాడు సార్ మేయర్ మీకే ఇస్తారు ఎమ్మెల్యే పక్క పడి సార్ మీకే మేయర్ ఇస్తారు అన్నాడు అమిత్ షా గారు ఒకటే పేరు మాకు మేయర్లు డిప్యూటీ మేయర్లు మాకు ముఖ్యం కాదు నువ్వు అవినీతి పరునివి దేశంలో అతిపెద్ద అవినీతి పరుడు నువ్వు కానీ దేనికోసం తెలంగాణ రాష్ట్రానికి బద్దతు తెలిపినమో దానికి భిన్నంగా వివరిస్తాను కాబట్టి నీ పాలన పోవాలి మా పాలన రావాలి నెక్స్ట్ అధికారంలోకి మేము వస్తాం నీ మేయర్ పదవి మాకు వద్దు అని చెప్పి చెప్పిన తర్వాత జలగదిన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు ఫామ్ హౌస్ వచ్చిండ మళ్ళీ బయట రాలేక మొన్న ఈటలన్న చెప్పిండు అవునన్న కరెక్ట్ చెప్పింది వాస్తవమే నన్ను కూడా పిలిచిండు ఎందుకంటే ఇవన్నీ అన్న తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారా దానిలో ఎంపీలు ఉంటారా మంత్రులు ఉంటారా అందరు ఎక్కడున్నారు వెళ్ళిపోతారు ఇక వెళ్ళంగా ఇటరాజన్ పిలిచిండా లేదు నేను మనం ఎన్డీఏ రెండు అలయన్స్ అయిపోయినాయి మనం బీజేపీలో ఎన్డీఏ కలుస్తున్నాం ముఖ్యమంత్రిగా ఎవరినొకరు వేస్తా మళ్ళీ ఎవరు వస్తారని ముఖ్యమంత్రి అంటాడు మళ్ళీ ఈటరాజన్ వస్తే నువ్వే ముఖ్యమంత్రి అంటాడు కేటీఆర్ వస్తే నువ్వే ముఖ్యమంత్రి అంటాడు ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది మరి సంతోష్ రావును ముఖ్యమంత్రి ఇవ్వాలనా కేటీఆర్ ముఖ్యమంత్రి ఇవ్వాలనా బిడ్డను చేయాలనా లేదు ఇంకో వాళ్ళు చేయాలని చెప్పి లొల్లి స్టార్ట్ అయినా కేజేశాడు అరే మన మనం కొట్టుకుంటే మన మనం తిట్టుకుంటే బయట ఇంకోటి ముఖ్యమంత్రి అవుతారు రా భయ్ సభ బంద్ చేయాలని చెప్పి అది ఆ మాటనే బంద్ చేసింది ఇక కాబట్టి ఢిల్లీ వెళ్ళి పోయేసాక కథం ఈయన చెప్పిండట కేటీఆర్ వచ్చి నిన్నే ముఖ్యమంత్రి చేస్తా నేను మాత్రం కేంద్రంలో మంత్రి అవుతున్నా ఏ మంత్రి అంటే అది కూడా ఈయన నిర్ణయించుకోవడం పోటీ కాలేక ఈయన నిర్ణయించాడు ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు ఈయన యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు అతిపెద్ద అవినీతి పడిన కేంద్ర మంత్రి ఎవడంటే కేసీఆర్ అన్ని స్కామ్లే సిబిఐ ఎంక్వైరీ కోర్టుల కేసులు అడగొట్టే ఈయనంటే అగ్రికల్చర్ మరి ఏమైనా మన మంత్రివర్గ విక్షణ జరిగింది కదా జరిగింది కదా కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రి అయ్యింది కదా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పింది కదా కేంద్రంలో మంత్రి అవుతామని చెప్పి మరి ఒక్కసారి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ ఆత్మవిశ్వాసం చేసుకోండి మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా కేంద్రంలో మంత్రి అవుతారు మంత్రివర్గ విస్తరణ జరిగింది మరి మీ ముఖ్యమంత్రి కేంద్రంలో మంత్రి ఎందుకు కాలేదో ఒక్కసారి ఆలోచించండి ఈ మూర్ఖంతో మనం పొత్తు పెట్టుకుంటామా మనం తెలివున్నాడు అకలున్నాడు సిక్కు లజ్జా ఉన్నాడు ఎవరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోడు ఈయనతో పొట్టు పెట్టుకుంటాడు మనం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మనం కాబట్టి కార్యకర్తలందరూ కూడా దేనికి భయపడాల్సి తప్పకుండా ఈ రెండు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అనేక రకాలు ఇబ్బంది పడుతుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వ్యాపారాలు చేసుకొని ఇస్తలేదు వ్యవసాయం చేసుకొని ఇస్తలేదు తిరిగనిస్తలేదు జిందాబాద్ అనిపిస్తలేదు అని అనిపిస్తలేరు బీజేపీ జెండా అంటేనే ఇలా కేసీఆర్ గుండెల్లో దడదడ స్టార్ట్ అయింది కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా వెనుకడు చేస్తున్నారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి చేసుకున్నాం మనం ఆయన త్యాగం మనకు స్ఫూర్తి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారు ఈ జిల్లాలో కూడా అనేక మంది కార్యకర్తలు త్యాగం చేశారు మా భూపతి రెడ్డి గారు ఎన్నో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలిదానాలను కన్నారు చూశారు వాళ్ళందరూ కూడా వాళ్ళ నక్సలను చంపే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి అలా ఇవాళ మనకి ఏసీ రూమ్లో పెట్టుకున్నాం మనం హాల్లో పెట్టుకున్నాం లైట్లు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి మైకులు ఉన్నాయి చెప్పడానికి మీడియా ఉంది మాట్లాడడానికి మొబైల్ ఉన్నది మన ఏమైనా ప్రచారం వాట్సాప్లు ఫేస్బుక్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి కానీ ఏమీ సౌకర్యాలు నడవడానికి కష్టము తిరగడానికి కష్టము మాట్లాడడానికి కష్టమైన పరిస్థితిలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆశ్చర్యపోతారు ఇవాళ మా పక్కనే జగిత్యాల జిల్లా ఉంది జగిత్యాల జిల్లాలో జితేందర్ రెడ్డి అన్న జితేందర్ అన్న బాడీకి పోస్ట్ మార్టం చేస్తే బాడీలో బ్లడ్లలే 73 బుల్లెట్లు జితేందర్ అన్న బాడీలోకి వెళ్ళినాయి వరంగల్ జిల్లాలో సైద్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా కోసం జాతీయ జెండా ఎగిరేస్తే నక్సలేట్లు సంభూతం అని చెప్పి వార్నింగ్ ఇస్తే కూడా నేను జాతీయ జెండా ఎగిరేస్తే తప్ప నల్ల జెండా ఎగిరాయంటే ఇవాళ
జగన్మోహన్ రెడ్డి మీద బుల్లెట్ల వరకు కురిపించాడంటే అక్షర చరిత్ర. వార్నింగ్ ఇచ్చిన ముందే ఫలానా రోజు జితేందర్ రెడ్డి గారిని చంపేస్తాం, లెటర్ రాసిర్రు, పోస్టర్లు వేసిర్రు, ఇంటికి వచ్చి చెప్పారు ఫలానా ప్లేస్లో ఫలానా టైంలో ఫలానా రోజు నిన్ను హతమార్స్తామని చెప్పినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకొని జెండా నిష్పెట్టి బయటకు పోలే, ఇతర దేశాలకు పోలే, ఇతర రాష్ట్రాలకు వ్యాపారాలు చేసుకోలే. నేను సిద్ధాంతం కోసం ఈ భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారు చేయడం కోసం నేను జెండా పట్టుకొని భారత్ మాతకి జయంతి తప్ప నక్సలైట్లకు భయపడే ప్రసక్తి లేదని చెప్పినప్పుడు కూడా బాడీలో బుల్లెట్ దీనా కూడా చనిపోతామని తెలుసా కూడా చనిపోయే సమయంలో కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చిన ఏకైక నిదానం భారత్ మాతకి జై. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగం. ఇదంతా అడుగుతున్న త్యాగులందరూ కూడా దేనికోసం త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంది స్వర్గస్థులైపోయారు, చాలా మంది నడవలేకున్నారు, చాలా మంది అలా అనారోగ్యం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాలి. అధికారం కోసం అధికారం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరు అధికారం అని చెప్పి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఎదురుస్తూ ఉన్నారు. త్యాగం చేసిన కార్యకర్తల కుటుంబాలు ప్రశ్నిస్తూనే మనై ఇంకా ఎన్ని సంవత్సరాలు వేడి చేద్దాం, మనం ఎన్ని సంవత్సరాలు ఎదురుస్తాం. నా కుటుంబ సభ్యుడు ఈ డమ్మిన సిద్ధాంతం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని లక్ష్యం కోసం నా కుటుంబ సభ్యుడు ప్రాణత్యాగం చేశారు. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడమంటారు? వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆ ప్రశ్నకు సమాధానం అని చెప్పాలంటే అందరి లక్ష్యం ఒకటే, ఈ గోల్కొండ కిల మీద భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాల్సిందే, కాషాయపు జెండాను రెపరెపలాడాల్సిందే. ఆ రెపరెపలాడే అద్భుత సన్నివేశాన్ని పైన కార్యకర్తలు, త్యాగం చేసిన కార్యకర్తలు పైన నుంచి చూడాల్సిందే, వాళ్ళ కార్యకర్తల కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందే. అప్పుడే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ముందుకు సాగలుగుతాం.